హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వీడియోలో మనం ట్యూనా ఫిష్ గురించి తెలుసుకుందాం. ట్యూనా ఫిష్ ప్రపంచంలోనే అతి ఖరీదైన చేపల్లో 1 స్థానంలో ఉంటుంది. సో సండే స్పెషల్గా నేను ఈ సండేకి ఈ ట్యూనా ఫిష్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది సముద్రంలో మాత్రమే దొరుకుతుంది, సముద్రంలో ఉంటుంది. అండ్ దీని స్పెషాలిటీ, దీనికి ముళ్ళు ఒకటి, అంటే మధ్యలో ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. సో మళ్ళీ దీనికి అలా ముళ్ళు అంటే చాలా తక్కువ ఉండవు, మధ్యలో ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. అండ్ దీని మీట్ అంటే దీని మాంసం కూడా సేమ్ మనకి మటన్ లాగే ఉంటుంది. సో చాలా ఈజీగా తినచ్చు, అండ్ పిల్లలకు కూడా తినిపించచ్చు. ముళ్ళు ఉంటాయి, తట్టుకుంటాయి అన్న భయం అయితే ఉండదు. అండ్ దీంతో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దీంతో మనకి బ్లడ్ ఇంక్రీజ్ అవుద్ది, అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అండ్ ట్యూనా ఫిష్ తిన్నట్లయితే మన హార్ట్కి కూడా చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి. చూడండి, ఇది సేమ్ మటన్ లాగే ఉంటుంది. వండుకొని తిన్నా కానీ మనకి ఏదో చికెన్ మటన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, టేస్ట్ కూడా తిరిగిపోద్ది. సో అదైతే తీసుకొచ్చినాం మేము ఈరోజు, వాసి చేపిస్తున్నాం అన్న ముళ్ళు బాగున్నాయి. ఒకటే ముళ్ళు ఉంటాయి మధ్యలో. సో ఉప్పు పసుపు వేసినాం, పసుపులే ఉప్పు వేసి మంచిగా రాసినాం. సో ఇలా ఉప్పు పైనుంచి జల్లి అక్కడ సైడ్కి పెట్టేసినాయి. దానికి కావలసిన పదార్థాలు అయితే రెడీ చేసుకోవాలి మనం. కొత్తిమీర ఒక 10 మిర్చీలు అయితే తీసుకున్నాం. పచ్చిమిర్చి, కత్తి, అల్లం, ఎల్లిగడ్డ, టమాటా, ఉల్లిగడ్డలు అన్నీ రెడీగా ఉన్నాయి. సో వీటన్నిటి ప్రిపేర్ చేసుకోవాలి, అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ. సో 2 టమాటాలు కానీ, 3 ఉల్లిగడ్డలు. సో వీటిని కట్ చేసి పెట్టుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ మెత్తగా మనం దంచుకోవాలి అవి. సో చేపల కూరలో మనం జీలకర్ర అనేది ఎక్కువ వేసుకోవాలి. యాలకులు, యాలకులు ఒక 8 పీసులు వేసుకున్నాను నేను. అలాగే లవంగాలు ఒక 10. చేపల కూర అందరికీ కుదరదు, కొంతమందికి కుదరదు కూడా, వండరాదు. సో అందులో ఈ ట్యూనా చేప కుదరకపోతే మాత్రం అసలు తినలేము మనము. నేనైతే బాగానే చేస్తాను. జీలకర్ర అనేది చేపల కర్రీలు ఎక్కువ వేసుకోవాలి, టేస్టీ ఉంటుంది. అలాగే మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే చింతపులుసు వస్తాం కాబట్టి మనము. చింతపులుసు ఉన్నప్పుడు మెంతులు ఉండాలి, దానికి కూడా టేస్ట్ బాగుంటుంది. సో వీటిని మనం మెత్తగా నూరుకోవడం అయితే జరుగుతుంది. నేను మిక్సీలో గ్రైండర్లో అయితే పట్టను, ఇలా రోట్లో వేసి దంచేస్తా వాటిని, ఎందుకంటే బాగుంటుంది ఇది న్యాచురల్గా. అండ్ సో వీటిని మెత్తగా దంచుకున్న తర్వాత సో విధంగా అయితే చేసుకోవాలి. అండ్ సో అన్నీ రెడీ ఉన్నాయి. ఆయిల్, నూనె పోసి గరం అయ్యేదాకా వెయిట్ చేయాలి. అయితే చేపల కర్రీలో నార్మల్గా అన్ని కర్రీలోకి వేసేదానికంటే చేపల కర్రీకి అయితే కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలి. నేనైతే అలాగే చేస్తా. అండ్ ఉల్లిపాయ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అవన్నీ వేసేసిన. సో వాటి మీకెళ్ళి మనం ఉప్పు, ఉల్లిపాయలు ఎప్పుడైతే వేస్తామో తర్వాత ఉప్పు వేయాలి, ఎందుకంటే ఉప్పుతోని తొందరగా వేగుతాయి అవి, బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. సో ఉప్పు వేసి కాస్త కలుపుకొని దానికి సరిపడేంత పసుపు కూడా వేసుకోవాలి. చేపల కర్రీలు ఎప్పుడైనా పసుపు లిమిటెడ్గానే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పసుపు యూజ్ చేయొద్దు. అలా పసుపు వేసిన తర్వాత అది నూనెలో కొంచెం కాసేపు 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి ఏదైతే మసాలాల పేస్ట్ అంటే దంచుకున్నామో అది వేసుకోవాలన్నట్టు. సో దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి, ఫ్రై కావాలి నూనెలోనే. నేను ఆ వీడియో తీయలేను, అంటే ఎడిట్లో తీసేసిన. సో అన్నీ వెంట వెంటనే వేస్తుండగా మీరు అట్లనే వేసినా టేస్ట్ అయితే రాదు. సో వీటిని అలా 5 నిమిషాలు అయితే వేగనియాలి నూనెలో మసాలాలు. తర్వాత టమాటాలు, 2 టమాటాలు వేసి ఇది కూడా నూనెలోనే ఉడికిపోవాలి మనకి కంప్లీట్గా. టమాట వేసిన తర్వాత మనకు సరిపడేంత కారం, ఎవరెంత తీసుకుంటారు అంత. సో కారప్పొడి కూడా వేసి ఈ కారపొడి ఇవన్నీ కలిసి ఒక 5 మినిట్స్ అయితే మనకి నూనెలు అలాగే ఉంచాలి ఫ్రై చేసినట్టు. అప్పుడే మసాలాలన్నీ కలిసిపోతాయి. దీని తర్వాత మనకు చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు నేనైతే తక్కువ తింటాను, కొంచెమే కాదు నాకు సరిపడంతగా చింతపులుసు పోసుకోవాలి. దాని తర్వాత మనం ఇంతకుముందు మసాలాలు అయితే దంచినాం కదా రోట్లో, సో అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎప్పుడైనా కడిగి పారవద్దు, ఆ వాటర్ కర్రీలు పోసుకుంటే ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. సో అందరూ ఇది నేనైతే ఇలాగే చేస్తాను. సో ఇలా తర్వాత ఈ సూప్ అనేది, ఇప్పుడు పులుసు అనేది ఉడకనివ్వాలి, అంటే ఒక మరగాలి ఒక 5 మినిట్స్. ధనియాల పొడి వేసుకోవాలి మరుగుతున్న టైంలోనే. దాని తర్వాత ఫిష్ కర్రీ మసాలా, ఇదైతే ఇంపార్టెంట్, అంటే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇది కూడా వేసి ఒక 5 మినిట్స్ పులుసు అనేది మరగేలాగా చూసుకోవాలి. మసాలాలు అన్నీ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మరిగిన తర్వాత చేపల ముక్కలు వేసుకోవాలి. అయితే చేపలు వేసినా కానీ నేను పీసెస్ వేసినప్పుడు వీడియో తీయలేను. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది, ఒక 10 మినిట్స్ అయితే చాలు చేపల కర్రీ రెడీ అవ్వడానికి. సో ఫైనల్గా అయితే కర్రీ అయింది, బాగుంది. నాకైతే చూడడానికి అయితే మంచి అనిపిస్తుంది, తిన్నాక చెప్తా ఎలా ఉందో అనేది. సో దీన్ని రూమ్కి తీసుకెళ్దాం. సో చూడండి ఫైనల్గా ఇట్లున్నది.
సో చూస్తేనే ఏర్పడుతుంది. కూరనైతే కుదిరింది, ఇక దీని పని వట్టుడే కొద్దిగా అయితే. సో దీని మీకు మనం కూల్ డ్రింక్స్ తెచ్చుకోవాలి. సో మనం ఇక ఆల్కహాల్ దాని చూడుకోం కాబట్టి ఎనర్జీ డ్రింకే ప్రిపేర్ చేసుకుంటా నేను. అండ్ సో రెడ్ బుల్ తీసుకుందాం. రెడ్ బుల్ అనేది అంటే ఎప్పుడైతే నాన్ వెజ్తో ఇది తీసుకుంటామో మనకు హార్డ్గా బాగుంటుంది ఫీల్ వస్తుంది. సో రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ కాబట్టి బెటర్ కాబట్టి నేను ఇవే రెండు తీసుకొని వెళ్తా. సో మా సైడ్ ఇవి అరిపేలాలు, ఆంధ్ర సైడు మరమరాలు ఏదో అంటారు. ఇవి లేనిదైతే మేమైతే పార్టీలు నాన్ వెజ్లు అయితే తినము మా సైడు, బాగా అలవాటైనవి అవి. సో ఇప్పుడు కర్రీ చేసుకుంటా. నాకు తలకాయ అంటే బాగా ఇష్టం. చేప తలకాయ లేని అసలు ఇక నాకు చేప తిన్నట్టే ఉండదు, చేప కూర కర్రీ తిన్నట్టు ఉండదు. ఖచ్చితంగా తలకాయ తినాల్సిందే నేను. సో దాంతోపాటు ఒక పీస్ వేసుకొని సూప్ పోసుకొని తినాలి. బాగుంది, నాకైతే నీళ్ళు ఊరుతున్నాయి. ఎప్పుడు తిందామని వీడియోలో తీయాలని వీడియో స్టార్ట్ చేసిన, లేకపోతే ఈ పాటికి తినేవాడిని. సో ఆ సూప్లో పులుసులో మంచిగా అరిపెలాలు అవి మంచిగా నానితే టేస్టీగా ఉంటాయి మనకు కూడా. సో ఎక్కువ సూప్ అయితే ఎక్కువే తీసుకుంటాను. సో రెడ్ బుల్ రెడీ, ఫిష్ కర్రీ రెడీ, ట్యూనా ఫిష్ అందులో. సో బాగుంది. సో చెప్పాను కదా ఇందులో ముళ్ళులు ఉన్నాయని. మనం ఎలాగైతే మంచిగా చాక్లెట్ తిన్న టీడేంట్రా చాక్లెట్ తింటున్నాను అనుకోకండి, చాక్లెట్ లాగే. సో ఈ పీసులు కూడా చాలా మస్తు ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది, మనకి ఎలాంటి ముళ్ళులు అయితే ఉండవు. కూరనైతే అత్తిరింది సూపర్. సో ఇలాగ వండుకొని తింటాం, మీరు కూడా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా కడుపు నిండా తినాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో బ్యాచిలర్ కాబట్టి ఈ కష్టాలు తప్పై ఇంటికాడైతే